నా ఫ్రిడ్జ్ పరిస్థితి ఇది. తొమ్మిది తొమ్మిది నెలలు కాదు, జనవరి నుంచి ఫ్రిడ్జ్ కడగడం జరగలేదు. రమ్య మొత్తం ఏందని మాడిగా పచ్చడి మళ్ళీ ఎలా పెట్టు రమ్య, చెప్పు రమ్య. మరి ఏం పెడతారు, మరి ఏం పెడతారు, ఏమని చేసుకోండి. మీకు నచ్చినట్టు సర్దండి రమ్య, నేను ఏమనలేదు. నేను ఎందుకంట, మీకు నచ్చినట్టు పెట్టుకో, నీకు నచ్చినట్టు మెల్ల తీసుకోపో. అవి ఇదివరకు ఒక అద్దం పలికింది, అప్పుడే మన ఇల్లు ఇటు నుంచి ఇటు వచ్చినప్పుడే. ఇది ఇది ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్, మొన్న పిల్లలు వచ్చినప్పుడు స్ప్రైట్ బ్రీట్ అవన్నీ పడేసారు ఫ్రిడ్జ్లో. ఇది పరిస్థితి. నాకు చేత కాక నేను దీన్ని క్లీనింగ్ అనేది ఎప్పుడో జనవరిలో వేసిన, మార్చ్ ఏప్రిల్లో కన్ఫర్మ్ అయింది, ఆ తర్వాత చేయడం కుదరలేదు. సో ఇది మన ఫ్రిడ్జ్, ఇది ఫ్రిడ్జ్లో ఇళ్ళ కబాడి సామాను. చాలా చాలా ఎక్కువ అవసరం లేని అన్నీ పడేసాయి రమ్య, చాలా ఎక్కువ. ఇవాళ ఒక్కరు ఒక్క పని అత్తమ్మయ్య నువ్వు వంటింట్లో ఊడిస్తే కింద పెట్టి నేను కిచెన్ కూర్చోం. ఇది నేను ఇప్పుడే బోల్తో మెసా అత్తమ్మ ఆయన వంటలు ఊడిస్తే ఇవి కింద పెట్టేసి కొంచెం తుడిచి ఈరోజు వంట నేను. టుడే వంట ఈజ్ మైన్. నేను చేస్తా పాలకూర పప్పు వేస్తా అనుకుంటున్నా ఇంటి పరిస్థితి. ఒకటేసారి అన్న, ఒక్కరోజు ఒక్కటి పెట్టుకోర్రి. అయ్యో ఆ చిన్న జాడలు అన్ని తొక్కులోకి పెట్టకత్తావు నువ్వు, ప్లాస్టిక్ పెట్టుకున్నావు అవి వాటికే కావాలి ఉప్పు కర్రలకి. అది వెనలే చూసిపడేసాయి, నేను కేక్ చేయి అది కాదు పోదు. మరి అన్నకు పోయి అడుగుతావు, ఎలాజీది కాదు ఎలాజీకి రాలే ఇక్కడనే. ఏడాది గుర్తుంది నాకు అన్నోన్ నెంబర్ నుంచి మరి కాల్ చేసి కొత్త ఏడాది గుర్తుంటుంది ఎవరికి గుర్తుంటుంది. నాకు ఆ డబ్బాలు తోమ చేత కాదు రమ్య, నేను మీ అన్న ఏమో ఉండొచ్చా అవి తీసి పెట్టి అంటారు, మరి తోమంటే సీసాలు తోమడం మనకి తోముడు చేత కాదు సీసాలు. గిన్నె ఒకటి గిరి గిన్నె పెట్టు, అడిగిరా గిల్లలే పడుతుంది కూర్చే ఉండేది ఇట్లాంటి చిన్న డబ్బు ఉంది, ఇంకోటి పక్కనే ఉంది ఇంకోటి అంతే ఉంది అక్కడ చిన్నది. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు డే స్టార్ట్ అయింది కొంచెం ఇలా అన్నమాట. టైం ఇప్పుడు ఎంత అంటే 12:30 అట్లా అవుతుంది, 10:30-11 వరకు రెస్ట్ తీసుకున్నాం. నైట్ చేసిన బియ్యపిండి బియ్యప్రభ ఉప్మా ఉండే, బియ్యప్రభ ఉప్మా వేసినప్పుడు నైట్ వేస్తాను అనమాట. సో నైట్ చేసింది ఉండే అదే తినేసామన్నమాట. సో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, పిల్లల ముగ్గురికి దోశ పోసిచ్చాను వాళ్ళు అది తిన్నాను, మేము చపాతీలు బియ్యం ఉప్మా అవి తినేసామన్నమాట. సో ఇంకా కుకింగ్ ఏం స్టార్ట్ చేయలేదు, ఏమంటారు కుకింగ్ నేను చేసేస్తాను, అత్తయ్య వాళ్ళు రమ్య వాళ్ళు ఈ పని చేసే లోపు అన్నమాట. సో రమ్య ఫ్రిడ్జ్ అంతా దేని దానికి తీసి పక్కకు పెట్టిందనమాట. సో ఒక బ్రష్ తీసుకురావద్దంటే బ్రష్ తీసుకొచ్చాను. ఇప్పుడు దాంతో ఏంటంటే ఫస్ట్ పై పైన తుడుస్తూ ఉండింది, కాలిన్ తోటి ఫ్రిడ్జ్ పైన క్లీన్ చేస్తుంది అంట, లోపల వచ్చేసి నార్మల్గా గట్టిగా తుడిచేస్తుంది అన్నమాట. ఫ్రిడ్జు డర్టీగా లేదండి, ఎక్కువ శాతం ఏమవుతుందంటే నేను మెస్సీగా పెట్టేస్తాను అన్నమాట. సో మెస్సీగా ఉంది, అది మళ్ళీ నేను కొన్ని చాలా ఐటమ్స్ తెచ్చిపెట్టుకుంటాను అన్నమాట. సో ఆ ఐటమ్స్ అన్నీ ఇప్పుడు నో యూజ్ లాగా అయిపోయాయి అనమాట. సో రమ్య తుడిచేలోపు నేను ఇక్కడ వంటలు ఊడుస్తూ ఉన్నా అనమాట. సో ఊడ్చాక తర్వాత అత్తమ్మ ఇక్కడ కింద అని తీసేసి మళ్ళీ ఒకసారి సెట్ చేసిందండి. సో మీరేం చేస్తున్నారు నాకు కమెంట్లో చెప్పండి, ఓకేనా. చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు, వెల్కమ్ అండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. సో తర్వాత ఏంటంటే బౌల్ ఆల్రెడీ తోమేసాను, బౌల్ తోమినాక ఇల్లు ఊడ్చాను అనమాట. సో ఈ తోమిన బౌల్ అన్ని పైన పెడతా ఉన్నాను. నేను మ్యాక్సిమం ఏం చేస్తానంటే బౌల్ తోమి పైన పెట్టేస్తాను, తర్వాత సర్దిసినాక
దాన్ని కింద పెడతా ఉంటాను. కానీ ఇప్పుడు ఏంటంటే అది ఇంకా నీళ్ళు ఆరాలి కదా, సో దాన్ని అట్లే పక్కన పెట్టేసి ఈ సింక్ కడిగేస్తూ ఉన్నాను. ఇది ఉంది కదా, ఇది ఆయిల్ పేపర్, సో అది ఇంకోటి అమెజాన్లో ఆర్డర్ ఇస్తా అనుకుంటున్నాను. దాంతోపాటు మనకి కిచెన్ కట్ట మొత్తం రావడానికి ఒక పేపర్ ఉంటుంది అది తెలుసా మీకు, అది కూడా ఆర్డర్ ఇస్తా అనుకుంటున్నాను. ఏమంటున్నారు, ఏమంటారు మీరు చెప్పండి. సో బోల్తో మీద ఎవ్రీ టైం నేను ఇది కిచెన్ సింక్ ఉంటుంది అది కడిగేస్తాను, ఎందుకంటే నేను నైట్ ఒకవేళ బోల్తో లేదనుకోండి ఆ సమ్మర్ అంతా అట్లే ఉండి సింక్ అదే సమ్మర్ సమ్మర్ అయిపోతూ ఉంటుంది. సో ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది అనమాట, ఎప్పుడు తోమితే అప్పుడు అక్కడక్కడ సమ్మర్ అంతా తోమేసి క్లీన్ చేసేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇది ఈ వైపర్ చాలా బాగా పనికొస్తుంది అండి, ఎక్కడెక్కడ ఉన్న వాటర్ మొత్తం పోయి. మనకి ఈ మధ్య యూట్యూబ్లో కొన్ని యాడ్స్ వస్తున్నాయి చైనా ప్రొడక్ట్స్, ఇట్లా తుడువంగా నీళ్ళంది పోయి టిష్యూ అయినా ఫు అనగానే ఇట్లా లేత టిష్యూ రండి ఆ టైప్ పని చేస్తాను అనమాట. సో ఈ టీషర్ట్ ఎందుకు వేసుకున్నాను అంటే నాకు నైట్ పడుకునేటప్పుడు ఇదైతేనే కొంచెం ఇబ్బందిగా లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట. అండ్ బయట వర్షం పడుతూ ఉండింది, రమ్య నాకు ఈ ఫ్రిడ్జ్ సామాన్ ఉన్నాయి కదా, సో అత్తమ్మ ఏంటంటే కొన్ని కిచెన్ల కింద సర్దాల్సినవన్నీ సర్దేసి ఉడుస్తూ ఉండేది అనమాట. జిర్రలు అయినాయండి కిచెన్లో, ఎందుకో తెలియదు కానీ చాలా అయ్యాయి, కింద సామాన్ ఎక్కువ ఉంటుంది కదా. సో అత్తమ్మ అదంతా సెట్ చేస్తూ ఉంటే ఇక్కడ రమ్య నాకు ఫ్రిడ్జ్లో సామాన్ ముందు కడిగేద్దాం వద్దన వర్షం పడుతుంది కదా నేను సెట్ చేసేస్తా అని చెప్పేసి రమ్య నాకు ఫ్రిడ్జ్లో సామాన్ అంతా కడిగిస్తే తోమిస్తే నేను కడిగిచ్చి శేఖర్కి ఇస్తున్నాను అనమాట ఆరబెట్టడానికి. తర్వాత అవి తుడిచేసి ఫ్రిడ్జ్ మొత్తం సెట్ చేస్తుందంట రమ్య. సో ఈ ఫ్రిడ్జ్ పేపర్స్ చాలా బాగా పనికొస్తాయండి, జిడ్డు బిడ్డు ఏమున్నా ఒకసారి తోమితే పోతుంది అనమాట. తేజువాడు ఎందుకు ఆగిందంటే నాకు హెల్ప్ చేయడానికి. అంతా అయిపోయి ఇల్లంతా సెట్ చేశాక నేను రైలు పలారం చేశాను. రైలు పలారం నాకు చాలా ఎక్కువ ఇష్టం, ఈ మధ్య ఎక్కువ తినాలనిపిస్తుంది అనమాట. సో దానికోసం పిండి ఉప్పేసి గుండాలు చేస్తూ ఉన్నాం. మా బచ్చా గ్యాంగ్ కూడా గుండాలు చేస్తాను, వీళ్ళు ఎడుదు అవుతుంది అనుకుని బాల్స్ బాల్స్ అని చెప్పేసి ముగ్గురు గుండాలు చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు వేసినవి కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా వస్తున్నాయి. వీటి రెసిపీ కావాలంటే మీరు రమ్య ఛానల్లో చూడొచ్చు, ఈరోజు రేపు వీడియో వస్తుందండి. సో ఇది రమ్య రెండోసారి తిన్నాం అనుకుంటా, అత్తమ్మ మూడోసారి, ఎందుకంటే ఆ మధ్య అత్తయ్య ఉన్నప్పుడు చేశాను కదా. సో ఇది ఎక్కువ మంది ఉన్నప్పుడు అందరం కలిసి చేస్తాం కాబట్టి తొందరగా అయిపోతుంది, ఒక్కదాన్నే ఉంటే ఆ గుండాలు చేయడం చాలా ఎక్కువ యాస్ట్ వస్తుంది, అత్తయ్య ఫాస్ట్ చేస్తుంది. కానీ ఈరోజు రమ్య నేను ఫాస్ట్ చేసాం, మళ్ళీ మా పొట్టి గ్యాంగ్ ఉందా, మా పొట్టి గ్యాంగ్ కూడా ఫాస్ట్ చేశారు, ఇంత ఫాస్ట్ చేస్తారు కదా. కానీ తినలేదు అక్షయ్, ఒకడే కొంచెం తిన్నాడు, ఇద్దరు పొట్టలు తినలేదు. సో తర్వాత ఏంటంటే మనకు పూజ అయిపోయింది కదా, దేవుని దగ్గర ఉన్న బౌల్ అన్నీ కూడాను అత్తయ్య నేను కలిసి కడిగామన్నమాట, పీతాంబరితో కడిగాము. ఈ సైడ్కి ఉన్నది ఇంకా పోలేదు కానీ మ్యాక్సిమం క్లీన్ అయిపోయాయండి. ఇది అన్ని మనం రాగి అనుకుంటామన్నారా, కలిశం ఒకటే రాగి ఉంది చూసారా కలరు, మిగిలిన అన్ని ఇత్తడిలాగా ఉన్నాయి కదా. సో ఇట్లా ఎందుకు ఇస్తారు తెలియదు నాకు, ఇలా కలిశం అని పెద్ద దీపాలు ఒకేసారి కొన్నాను కానీ అవి ఇత్తడిలాగా ఉన్నాయి, ఇది రాగిలా ఉందన్నమాట. ఇది నేను తేజ్గాడు 6 మంత్స్ ఉన్నప్పుడు ఫస్ట్ వినాయక చవితి అప్పుడు తీసుకున్నాను, వినాయకుడిని పెట్టేటప్పుడు అన్నమాట అప్పుడు తీసుకున్నాను ఈ కలిశం. బాగుందా, లేదు లేదు నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను, తేజు పుట్టినాక ఫస్ట్ వరలక్ష్మి వ్రతానికి. సో మొత్తం చాలా దారుణంగా డర్టీగా ఉండే అన్నీ 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 తోమేసి తేని దానికి ఆరేసినాక మంచిగా ఎండినాక అత్తమ్మ తీసుకొచ్చి పిల్లలతో హెల్ప్ పిల్లలు హెల్త్ లోపల పెట్టిందనమాట. సో ఈ ఆయిల్ క్యాన్ కానివ్వండి, ఈ ఆయిల్ క్యాన్ గాలిపల్లికి పంపిస్తా అనుకుంటా ఉన్నాను, ఫైనల్ లుక్ చూపిస్తాను ఫ్రిడ్జ్ది. సో ఇది మన ఫ్రిడ్జ్ పైన మొత్తం కాలింతో తుడిచేసరికి బాగా మంచిగా అనిపిస్తుంది. ఈ ఫ్రిడ్జ్ నాకు 34,000 పడింది అనుకుంటా, 34,000 or 31,000 పూణేలో ఉన్నప్పుడు కొన్నాం, ఆల్మోస్ట్ ఆల్ 3rd year స్టార్ట్ అయిపోయింది, ఇది పౌలస్ 3rd year అనమాట. సో చూసారా డిఫరెన్స్, నేను వేసినట్టు అన్ని ఆగమాగం ఉంటాయి. కింద ఫ్రిడ్జ్లో చూపిస్తాను ఐటమ్స్, ఇంతకుముందు నేను పైన తొక్కులు పెట్టేదా అనమాట. కానీ మాకు మధ్యలో ఒక అద్దం పగిలిపోయిందండి, మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఇల్లు వాళ్ళు వస్తారు కదా అండి ఓవర్స్ అండ్ పక్కర్స్, వాళ్ళ చేత పగిలిపోయింది అనమాట. సో ఇవి డ్రై ఫ్రూట్స్, ఇవి ఏవి శేఖర్ తినడు, ఎవ్రీథింగ్ నా కోసమేనండి, ఇవి ఎక్కువ తను తినడు. సో కాజు బాదాం, కాజు ఎక్కువ తినను, బాదం నానబెట్టుకొని తింటాను, స్ట్రాబెర్రీస్. సో నెక్స్ట్ దాంట్లో ఏంటంటే మనకి తొక్కులు పెట్టింది రమ్య, నేను తొక్కులు పైన పెట్టుకొని ఇవన్నీ కింద పెట్టేసుకుంటా అనమాట. ఆ తర్వాత ఇవి డబ్బాలు, ఇంకా అన్నీ క్లీన్ చేసి అవసరం లేని పడేసింది కాబట్టి సామాన్ తక్కువ ఉంది, లేకపోతే గుచ్చుతూ ఉంటాను లోపల. మా ఫ్రిడ్జ్ తీస్తే లంకే మీద నుంచి పైసలు తీసినట్టు అత్తనే ఉంటాయన్నమాట. సో తర్వాత ఇవి నాకు కావాల్సినవి కొన్ని ఆలివ్స్ కానీ అవన్నీ ఇట్లా పెట్టింది. సో ఇది మా ఫ్రిడ్జ్ బాగా ఆర్గనైజ్ చేసింది కదా. కింద వచ్చేసి కూరగాయలు, కూరగాయలు స్పెషల్గా అయితే ఏం లేవండి, ఎందుకంటే చికెన్ మార్కెట్కి వెళ్ళట్లేదు అనమాట ఈ మధ్య. సో ఇది మీరు ఫ్రిడ్జ్ ఒకవేళ క్లీన్ చేస్తే కాలిన్ తోటి లోపల మాత్రమే క్లీన్ చేయాలి, బయట క్లీన్ చేయ బయట బయట మాత్రమే క్లీన్ చేయాలి, లోపల క్లీన్ చేయకూడదు అంట. సో హలో, హాయ్ అండి, టైం 12:30 అవుతుంది నైట్, అందరు పడుకున్నారు, రమ్య తిరుపతి అన్న అత్తమ్మలు అందరు పడుకున్నారు అండి. యాక్చువల్లీ రమ్య వాళ్ళు ఈ రూమ్లో పడుకునేది, కానీ ఏంటో ఈ ఫ్యాన్ సరిగ్గా గాలి రావట్లేదు. సో అత్తయ్య వాళ్ళు రమ్య వాళ్ళు అందరు బయట పడుకున్నారు, హాల్లో రమ్య ఏదో ఎడిటింగ్ చేసుకుంటా ఉండింది, శేఖర్ ఏమో మా బెడ్రూమ్లో శేఖర్ తెచ్చి పడుకున్నారు,
నేను పడుకుంటా అనుకుంటా, ఇంకా నాకు నిద్రలేదు. సో ఈ వ్లాగ్ని ఏం చేద్దాం అని చెప్పేసి మిమ్మల్ని కలుస్తాను అనమాట. ఈరోజు నేను రాఖీ వ్లాగ్ పెట్టాను. చాలామంది సూపర్ ఉంది అక్క, చాలా బాగుంది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాది చిన్న కుటుంబం కదా, సో చిన్న ఫ్యామిలీ కదా, సో ఇట్లా ఏమంటారు, చిన్న చిన్న సంతోషాలు చాలా బాగా జరుపుకుంటాం అనమాట. సో మంచిగా అనిపించింది. ఒక ఇద్దరేమో ఓవర్ యాక్టింగ్ అన్నారు. సో ఓవర్ యాక్టింగ్ ఏం ఉండదండి, నేను నా వ్లాగ్స్ నేను ఎట్లా ఉన్నారో అదే మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉన్నాను, ఇట్లా చూపిస్తాను. సో ఇప్పటిది ఇప్పుడు లిప్స్టిక్ పెట్టుకొని రెడీ అయ్యి ఓ ఇది మార్నింగ్ అది ఇది అని చెప్పి హైఫైగా చూపించడానికి ఎప్పుడు ట్రై చేయండి. నా వ్లాగ్లో మీరు న్యాచురల్ కళ్యాణిని ఎప్పుడైనా చూస్తారు, మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. దాదాపు నా రెగ్యులర్ వ్లాగ్లో నేను ఇంట్లో ఎట్లా ఉంటానో అలాగే ఉంటాను. హెయిర్ తీసుకోకూడదు, బాగుండాలి అనుకున్నప్పుడు బాగానే కనిపిస్తాను. నేను ప్రమోషన్ వీడియో చేసినప్పుడు లేదా న్యాచురల్ లైఫ్ని చూపించడానికే ట్రై చేస్తాను అనమాట. సో ఇది వ్లాగ్ కానీ నాది సీరియల్ కాదు కదా. సో అదనమాట. నెక్స్ట్ రాఖీ రోజు కట్టుకున్న శారీ ఆరుంలో ఉంది. ఇంకా నేను గట్టిగా మాట్లాడే తిరుపతి ఉన్న వాళ్ళు లేస్తారు, అందుకే మెల్ల మాట్లాడుతున్నా. రాఖీ రోజు నేను కట్టుకున్న శారీ ఆరుంలో ఉండిందండి, పిక్ ఇక్కడ యాడ్ చేస్తాను వీలైతే. సో ఆ శారీ చాలామంది అడిగారు, ఇది నేను మళ్ళీ ప్రమోషన్ చేయట్లేదు. ఆల్రెడీ దాని ప్రమోషన్ ఎప్పుడో అయిపోయింది, అది మీషో వాళ్ళు మనకి పంపించారు. అప్పుడెప్పుడో కొలాబరేషన్ చేస్తాం 6 మంత్స్ బ్యాక్. కానీ మొన్న రాఖీ రోజు కట్టుకున్నాను అనమాట. 869 రూపీస్కు ఎంతగా పడింది ఆ శారీ. నాకు సాటిన్ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉన్న క్లాత్ తోటి వచ్చింది, ఫినిషింగ్ తోటి వచ్చింది. చాలామంది సీరియల్ యాక్టర్స్ ఆ శారీని కట్టుకున్నారండి. అది చూశాక నాకు బాగా నచ్చి నేను తీసుకున్నాను. సో మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. నేను నిన్నటి వీడియోలోనే కోడ్ ఇచ్చాను, మీషో యాప్ లింక్ కోడ్ నేను ఇప్పుడు కూడా ఇస్తాను. ఎందుకంటే దానివల్ల నాకు వచ్చే లాభం ఉంటుంది. మీరు ఒకవేళ నా లింక్ త్రూ కొంటే నాకు ఎంతో కొంత లాభం అనేది వస్తుంది అనమాట. ఒకో 10% 20% ఎవరో నిన్ను ఆల్రెడీ ఒకరెవరో బై చేస్తే 65 రూపీస్ వచ్చాయి. సో అట్లా నాకు లాభం ఉంటుంది కాబట్టి నా లింక్ తోటి కొనుక్కోండి చెప్తాను. లేకపోతే ఆజ్ యూజువల్లీ అందరు యూట్యూబర్స్ మీషో కొంటున్నారు చేస్తున్నారు. సో మీషో యాప్ మీ దగ్గర కూడా ఉండొచ్చు కదా. సో దాంట్లో కోడ్ని సెర్చ్ చేయండి, నేను కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సెర్చ్ చేయండి. క్వాలిటీ వైజ్గా చాలా బాగుందండి. నాకైతే బాగా సెట్ అయింది ఆ శారీ. బ్లౌజ్ శారీ పోయింది కాదు, బ్లౌజ్ శారీకి విచిత్రమైన బ్లౌజ్ ఏదో వచ్చింది, నాకు అది నచ్చలా. నా రెండో బ్లౌజ్ పైన నా శారీ కట్టుకుని కానీ చాలా బాగా సెట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుంది బాగుంది శారీ, మీకు బాగుంది అక్క. ప్రెగ్నెన్సీ గ్లో వచ్చింది అక్క అన్నారు కదా, నిజమేనండి. నా ఫేస్లో ప్రెగ్నెన్సీ చాలా ఎక్కువ వచ్చింది. లైక్ ఇప్పుడు చూడండి, ఈరోజు పొద్దు నుంచి పనండి నాకు. రమ్య అత్తయ్య ఇద్దరి వల్ల 12 వరకు ఏం అనుకోలేదు. కానీ తర్వాత సడన్గా రమ్య ఫ్రిడ్జ్ అంత ఎట్టు ఉంది, అవన్నీ నీకు అవ్వట్లేదు కదా, ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేస్తాను. ఇప్పుడు నార్మల్ కూడా నేను బాగున్నా కూడా మాక్సిమం ఫ్రిడ్జ్ క్లీనింగ్ రమ్యనే చేస్తుందండి. ఇక్కడ కానివ్వండి, రమ్య వాళ్ళ ఇంటి దగ్గర కానివ్వండి, గాలిపెల్లో కానివ్వండి, కంపల్సరీ రమ్యనే చేస్తుంది. ఆమెకి సాటిస్ఫాక్షన్ వచ్చేవరకు దాన్ని క్లీన్ చేస్తూనే ఉంటుంది. సో నాకు ఇప్పటికీ 3-4 సార్లు సెట్ చేసి ఇచ్చింది. నాకు ఎట్లా అంటే సెట్ చేసి ఉన్నదాన్ని అట్లాగే మెయింటైన్ చేస్తాను. కానీ కొత్తగా సెట్టింగ్స్ నాకు రావు. లైక్ ఓ బట్టలు చూడండి, ఇవి ఎట్లా పెట్టుకోవాలనేది నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి పెట్టేశాను. అదే లేకుండా సడన్గా ఒక దానిలో పోయి ఇట్లా చేయండి అంటే కొన్ని ఐడియాస్ అంటే నేను అంత ఆర్గనైజ్డ్ పర్సన్ కాదనమాట. కానీ మా రమ్యకి సర్దడం అంటే చాలా ఇష్టం. ఈవెన్ ఈ వంటలు మా రమ్య నాకు సర్దిచ్చింది, మీకు తెలుసు. ఎల్ఐజీ వంటలు రమ్య సర్దిచ్చింది, దాన్ని నేను మెయింటైన్ చేస్తాను. సో అట్లా, సో అత్తమ్మ నాకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు కదా, వాళ్ళు మోడ్యులర్ కిచెన్ లాగా ఇచ్చారు. సో కింద నాకు సెల్ఫ్లు ఎక్కువ రావు. సో అదంతా దులిపేసింది, జీరాలు ఎక్కువ వస్తుందండి ఈ మధ్య ఎందుకో తెలీదు. సో అదంతా దులిపేసి చాక్ పీస్ గీసేసి పెట్టింది. రమ్య ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసింది. అత్తే నేను కలిసి దేవుళ్ళు బోలు వేవుడు బోలు అన్నీ తోమేసాం అనమాట. సో మొత్తంగా అయితే యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం తెల్లారి శేఖర్ నేను 2 బెడ్రూమ్లు ఇట్లా బట్టలు మంచిగా మడత పెట్టి పెట్టడం ఇవన్నీ చేసేసామన్నమాట. ఈరోజు హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ కిచెన్ క్లీన్ అయిపోయింది. రేపు వీలైతే ఒకవేళ అక్కడ నాకు ఫ్రిడ్జ్ పక్కన ఉంది కదా, 2 సెల్ఫ్లు ఉన్నాయి కదా, సో అవి తీసి చేద్దాం అనుకుంటా ఉన్నాం. సో మొత్తంగా ఇదండి ఎలా అనిపించింది వ్లాగ్. ఎవరో ఒకరు బోరింగ్ వ్లాగ్స్ అన్నారు. సో బోరింగ్ అనిపిస్తే మీరు చూడొద్దండి, ఎవరికి ఇంట్రెస్ట్ అనిపిస్తే వాళ్ళే చూడండి. ఆ ప్రెగ్నెన్సీలో నేను రిస్క్ తీసుకొని బయటికి వెళ్ళైతే వీడియోస్ పెట్టలేదు. నా వీడియోస్ ఇండోరే వస్తాయండి. అప్పుడు నాకు బేబీ పుట్టి ఇంకో 6 మంత్స్ వచ్చే వరకు కూడా మీకు బయట వ్లాగ్స్ ఏవి కనిపించవు. ఇండోర్ ఒక బయటికి పోయినా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి, మా అత్తయ్య దగ్గరికి, లేకపోతే మా ఇల్లు అంతకుంటకి వన్ డే మేబీ వెళ్తే. సో ఈ ఇల్లు తప్ప మీకు ఏం కనిపించవు. ఎక్కడ కనిపించినా మా ఇంట్లోని మొహాలు తప్ప ఏం కనిపించవు. మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే హాస్పిటల్కి అంతే. సో రిస్క్ తీసుకొని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ తీయడానికి నేను బయటికి వెళ్ళాను. ఇండోర్లోనే ఏది జరిగితే అది చూపిస్తూ ఉంటాను అనమాట. సో ఎవరికైనా ఓవర్ యాక్టింగ్ అనిపించినా బోర్ అనిపించినా స్కిప్ చేయండి, పర్లేదండి, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే, నాకు తిరుపతి అన్న 1000 రూపీస్ ఇచ్చారని చెప్పారు కదా, చాలామంది రమ్యకి ఏం గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు. సో రమ్యకి కూడా ఛానల్ ఉంది, రమ్య తెలుగు ఛానల్. ఎవరో ఛానల్ని నేను కూడా అడిగారు. యాక్చువల్ చాలామందికి తెలుసు కానీ ఈ మధ్య నోటిఫికేషన్ పోవట్లేదు. నాకు కూడా చాలామంది అక్కడ మీ న్యూ సబ్స్క్రైబర్ నాక వీడియోస్ బాగుంటాయి అక్కడ పెడితే. అలాగే స్టార్టింగ్లో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు
ఎవ్రీ కమెంట్ ఇట్లే వచ్చేది, అట్లా అనిపిస్తుంది అనమాట. సో రమ్య తెలుగు ఛానల్, మా ఆడపడుచు ఛానల్ ఏమండి, దాదాపుగా అందరు తెలిసిపెట్టు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయొచ్చు. తన ఛానల్లో తను ఏం గిఫ్ట్ తీసుకుందో ఎవ్రీథింగ్ చెప్తుంది. సో నేను రమ్యకి చెప్పలేదు, కానీ ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉంది రమ్య, నువ్వు వెళ్ళేటప్పుడు ఇస్తా అని చెప్పాను అనమాట, అది చూపిస్తాను మీకు. యాక్చువల్లీ నేను మీకు తెలుసు, నేను అమెజాన్ నుంచి ఈ బ్యాగ్ తెప్పించాను, ఇది నాకు చాలా బాగా నచ్చింది, నా కోసం తెప్పించాను. ఇది నేను వాడలేదు, తెప్పించాను, వీడియో తీసాను, పక్కకు పెట్టేశాను. మా రమ్యకి ఒక బ్యాగ్ ఉండింది, రెడ్ కలర్ బ్యాగ్ చూపిస్తాను. సో ఈ బ్యాగ్ ఉందండి, చాలా రోజులైంది ఇదే బ్యాగ్ వాడుతుంది. సో నాకు నాకు నచ్చిన నేను రెండు బ్యాగ్స్ తెప్పించాను, దాంట్లో ఇది రమ్యకి సర్ప్రైజ్, ఆవిడకి తెలియదు ఇంకా, చూడలేదు అసలు బ్యాగ్స్. సో ఇది ఇంకొక బ్యాగ్ అనమాట. సో ఈ టూ బ్యాగ్స్ రెండింటి కాస్ట్ ఎక్కువనండి, ఇది 900 ప్లస్ అండి, ప్యూర్ లెదర్ బ్యాగ్ ఇది, ఇది వచ్చేసి ఐ థింక్ 700 అనుకుంటాను. సో ఈ రెండు బ్యాగులు నాకు బాగా నచ్చాయి, నాకు లేని కలర్స్, నాకు నచ్చే కలర్. సో ఈ రెండు రెండు రమ్యకి ఆప్షన్స్ అండి, తనకి ఏది నస్తే తను అది తీసుకుంటుంది, మిగిలింది నేను తీసుకుంటాను. సో ఇది రమ్యకి తెలియదు, నేను సర్ప్రైజ్గా నాకు ఎందుకో తీసుకోవాలనిపించింది, ఎందుకంటే తను ఆ పింక్ ఆ రెడ్ రమ్యకి ఏంటంటే ఏది తొందరగా పాడవద్దు, చాలా రోజులు లైఫ్ వస్తుంది, ఆ బ్యాగ్ తను వాడబట్టి 1 ఇయర్ దాటిపోయింది, అది చూసి చూసి నాకే బోర్ కొట్టింది. ఈ బ్యాగ్ నాకు నేను తీసుకున్నప్పుడు అనిపించింది రమ్యకు ఒక బ్యాగ్ తీసుకుంటే బాగుంటుంది చెప్పేసి. సో అప్పుడు ఇది నాకు నచ్చిందని తీసుకున్నాను, ఇదిగో నాకు నచ్చిందని తీసుకున్నాను, రెండు నేను సెలెక్ట్ చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే కొన్ని కొన్నిసార్లు నేను ఏది తీసుకున్నా రమ్యకి చాయిస్ ఇవ్వాలన్నప్పుడు అన్ని తన ముందర పెట్టేసి నీకు నచ్చింది తీసుకో, తర్వాత మిగిలింది నేను తీసుకుంటాను చెప్తా ఉంటానమాట. సో ఇది మా ఆడపడుచుకి సర్ప్రైజింగ్ గిఫ్ట్, తనకి తెలీదు, తనకు చూపించినప్పుడు కావాలి నేను మీతోటి మళ్ళీ షేర్ చేస్తాను. సో నాది నా సైడ్ నుంచి రమ్యకి రాఖీ గిఫ్ట్ అన్నమాట ఇది. సో తనకు నచ్చిన బ్యాగ్ తను తీసుకుంటుంది, మిగిలిన బ్యాగ్ నేను ఉంచుకోండి. నాకు హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, రమ్య కూడా ఉన్నాయి, రమ్యకి పెళ్ళిన గొత్తు అన్న కూడా ఇచ్చిన బ్యాగ్ సూపర్ ఉంటుంది, అదిగా బోర్ కొట్టి ఈ బ్యాగ్ తీసుకుందనమాట. నాకు కూడా చాలా బ్యాగ్స్ ఉన్నాయి, అన్ని పైన పడేసాను, కానీ కొంచెం కాస్ట్లు కొనుక్కోవాలి కాబట్టి ఇవి తీసుకున్నాను. ఇవి రెండు కూడా చాలా బాగున్నాయి, ఇది బాగుంటుందండి, ఇది కొంచెం పెద్దగా వస్తుంది, లైక్ చాలా ఎక్కువ సామాన్ పడుతుంది, ఇదిగో బాగుంటుంది. కానీ దీంట్లో మనకి 3 స్టెప్స్ వస్తాయి, ఒకవేళ అమ్మేది తీసుకుంటే నేను సేమ్ ఇది ఇంకోటి తెప్పించుకుంటాను, ఇది తీసుకున్నా సేమ్ ఇది ఇంకోటి తెప్పించాను, ఎందుకంటే నాకు రెండు కూడా బాగా నచ్చాయి అనమాట. కానీ ఇద్దరికి సేమ్ అయిపోతాయి కాబట్టి కొంచెం కలర్ చేంజ్ చెప్పిస్తాను. సో ఇది నేను మా ఆడపడుచుకి ఇచ్చే సర్ప్రైజింగ్ గిఫ్ట్. ఈ వీడియోకి టైటిల్ పెడితే ఖచ్చితంగా ఏంటని చెప్పి చూస్తుంది, తనకు తెలియదు ఏది ఇస్తారది. సో నీకు రాఖీ గిఫ్ట్గా సర్ప్రైజింగ్గా ఒక గిఫ్ట్ ఇస్తా అని చెప్పాను అనమాట. సో ఇది అది ఇదేనండి, తనకు తెలియదు ఇంకా, ఎందుకంటే ఈరోజు చాలా బిజీగా ఉండిపోయాం, ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయాం అనమాట. ఇంతకుముందు తిరుపతి అని వచ్చారు, రిలాక్స్గా ముచ్చట పెట్టుకుంటూ తిండం అయిపోయినాక 12కి ఎవరిది వాళ్ళు పడుకోవడానికి ట్రై చేశారు, అందరు నిద్రపోయారు. నేను ఏంటంటే మధ్యలో ట్యాబ్లెట్ వేసుకున్నాక నాకు విపరీతంగా నిద్ర వస్తుంది. సో ఈరోజు అప్పుడు నిద్ర ఆపుకున్నాను, ఇప్పుడు చాలా ఎక్కువ నిద్ర వస్తుంది, ఇంతసేపు నిద్ర రాలేదు. సో ఇప్పుడు నేను ఈ బ్లాగ్ని ఇక్కడతోటి ఎండ్ చేసి బ్లాగ్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. సో లేట్ నైట్ వరకు ఉండకండా కానీ చాలా మంది చెప్పొచ్చు, నేను లేట్ నైట్ వరకు ఉండను, కాకపోతే కొంచెం ఛాతి అయినప్పుడు రెగ్యులర్గా బ్లాగ్స్ వస్తే అట్లీస్ట్ వ్యూ అయినా వస్తుంది. నాకు ఆపరేషన్ అయినప్పుడు నేను ఇర్రెగ్యులర్ అయిపోయాను, అంతకుముందు మనకి అట్లీస్ట్ 60-70-50 వరకు వ్యూ ఉండేది కదా. సో ఇర్రెగ్యులర్ అయిపోవడం వల్ల వ్యూ మొత్తానికి తగ్గిపోయింది. సో నేను ఏంటంటే ఇప్పుడు స్పోర్టివ్గా తీసుకొని చాతన అయిన వరకు చేసుకుంటాను, అంతేగాని చేత కానీ విషయాలు అయితే చేయను. నాకు అయినంత వరకు ఇంకో 9 మంత్స్ పడితే ఎట్లా నాకు చేత కాదేమో మేబీ. సో ఇప్పుడు చేతన అవుతుంది కాబట్టి చేసుకుంటా ఉన్నాను. నాకు ఎన్నో మంత్ అని చాలామంది అడుగుతున్నారు, నాకు ఇప్పుడు 6 మంత్ ఎండ్ అయిపోతుంది, ఇప్పుడు సెకండ్కి నాకు 7th మంత్ స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రస్తుతం అయితే 6 మంత్స్, నెక్స్ట్ వీక్ నాకు 7th మంత్ స్టార్ట్ అవుతుంది. అంతే, ఇది చాలామంది అడిగారు కదా, అందుకే చెప్తున్నాను శారీ కొనుక్కోవాలంటే నేను డిస్క్రిప్షన్లో నా మీషో యాప్ లింక్ ఇస్తాను, దాని త్రూ చేయండి, నాకు పైసలు వస్తాయి, కోడ్ కూడా ఇస్తారు. ఎట్లా డౌన్లోడ్ చేసిన వాళ్ళు కోడ్ని సెర్చ్ చేయండి, డౌన్లోడ్ చేయని వాళ్ళు ఏదో మీ సైడ్ నుంచి నాకు కూడా సపోర్ట్ అనమాట. సో అడిషనల్ లింక్ ఇస్తాను, ఆ లింక్ త్రూ డౌన్లోడ్ చేయండి, లేకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి కొట్టుర్రి అయిపోతుంది. క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది, క్వాలిటీకి మీరు బేఫికర్గా ఉండొచ్చు. దాని అంతేనండి, ఇవే నేను ఇక్కడతో ఏం చేస్తాను, ఓకేనా, బై బై, టాటా, టేక్ కేర్, గుడ్ నైట్. మార్నింగ్ 8కి మీరు ఈ వీడియో చూస్తాను, నేను ఎడిట్ చేసి 1:30 వరకు నిద్రపోతాను. బై బై.